టెక్నిక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మన క్లోజ్లో, అంటే చాలా క్లోజ్లో ఉన్నప్పుడు మన పైన ఎవరు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు, లేదు మనల్ని ఇలా క్యాచ్ చేసినప్పుడు, ఇలాగ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక నీకి కానీ కొంచెం చూసారు కదా, ఇలాగ సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం అనమాట. దీన్ని అంటే మన కాల్ని బెండ్ చేసి మనం నీతో అటాక్ చేస్తాం అనమాట. దీన్ని నీకి అంటారు. ఇది దీన్ని ఏంటంటే మనకు అవసరమైనప్పుడు మనం ఉపయోగించవచ్చు అనమాట. చూసారు కదా ఈ కిక్ ఎలా చేస్తుందాం. టూ లెగ్స్ క్లోజ్, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్, రెడీ. ఇలా క్యాచ్ చేసి ఆపోనెంట్ క్యాచ్ చేసి వెంటనే మన నీతో చేయాలి. 1, 2, 3, 4, 5 చేంజ్ యువర్ లెగ్, జంప్. 1, 2, 3, 4, 5, 6, 7 ఎస్, ఎవరి ప్రశ్న రన్నింగ్ అనమాట. చూసారు కదా నెక్స్ట్ ఇలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన కొంచెం మన కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదే మన స్టామినా అనేది మనకు రన్నింగ్ ఇలాగ. చూసారు కదా రన్నింగ్, యా కొంచెం ఇలాంటి రన్నింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇలాంటివి చేస్తే మనకి ఫిజికల్గా మనం స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడతాయండి. చూసారు కదా, ఎస్. నెక్స్ట్ 2 లెగ్స్ క్లోజ్, జంప్ జంప్, హ్యాండ్ స్ట్రైట్, 2 లెగ్స్ క్లోజ్, ఎస్. చూసారు కదా ఇలా టో పైన జంప్ చేయడం అనమాట. చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ మన కంట్రోల్ ఉంచుకోవచ్చు అండి. ఫిజికల్గా మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట, మెంటల్గా కూడా ఫిట్గా ఉండొచ్చు అండి. అందుకే చూసారు కదా, ఎస్, ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడానికి ఏతో సంబంధం లేదండి. ఏజ్ వల్లన్నా చేయొచ్చు, కానీ ఒక మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తే ఎంతో ఉత్తమం అండి. చూసారు కదా, ఎస్ ఎస్ స్టాప్, 2 లెగ్స్ క్లోజ్ అండి. యా అప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చాలామందికి తక్కువ వయసులో బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానీ ఇలాంటి వాటి త్వరగా అటాక్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ మామూలుగా 60 ఇయర్స్ పైన రావాల్సింది, కానీ ఇప్పుడు 20+ రావడం జరుగుతుంది అనమాట. ఎందుకోసం అంటే మన దైనందిక జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, వాళ్ళు మెంటల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఇలాంటి చాలా జరుగుతున్నాయండి. అదేవన్నీ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, చూడడానికి తక్కువ ఏజ్ కానీ వాళ్ళు పెద్ద ఏజ్లో కనిపించడం కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయన్నమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల అవన్నీ కంట్రోల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే షుగరు, థైరాయిడ్ నెక్స్ట్ బీపీ ఇలాంటివి కూడా ఏంటంటే మనం కొన్ని ఎక్సర్సైజ్ అంటే ముందుగా మనం నయం చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే పూర్తిగా నయం చూడడం కుదరదు. ఎందుకంటే రాకముందు మనం జాగ్రత్త పడాలి, కానీ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నయించాలి. ఎందుకంటే మెడిసిన్ వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్, థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానీ, వీటన్నిటిని మనం కొంచెం కంట్రోల్ చేసే విధంగా మెడిసిన్ లేకుండా మనం ఏ విధంగా మనం చేసుకోవచ్చు చూద్దాం. కొన్ని ఎక్సర్సైజ్, 2 లెగ్స్ క్లోజ్, 2 లెగ్స్ క్లోజ్ చేసి మినిమం 4 లెగ్స్ డిస్టెన్స్ ఉండాలండి లెఫ్ట్ సైడ్కి. 2, 3, 4 అక్కడ డౌన్ చేయాలి, హ్యాండ్స్ నుండి బ్యాక్ తీసుకోండి. ఎస్, చూసారు కదా దీన్ని మాబూ స్టాండ్ అంటారు. అదేవిధంగా హార్స్ రైడింగ్ స్టాండ్, కేవడచ్చి అంటారు అనమాట. మెయిన్గా చెప్పాలంటే ఈ స్టాండ్ డౌన్ చేయడం వల్ల మనకి కింద లెగ్స్ లోయర్ బాడీకి సంబంధించిన ఎన్నో రుగ్మతలు నయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో పారాలసిస్ కానివ్వండి, రకరకాల రుగ్మతలు నయం చేస్తుంది. చూడడానికి సింపుల్గా ఉంది, కానీ ఈ స్టాండ్ అనేది ఏం చేస్తుందంటే మన లోయర్కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన రకరకాల రుగ్మతలు నయం చేస్తుంది. చూసారు కదా సేమ్ లెఫ్ట్ లెగ్ డౌన్ చేయాలి, లెఫ్ట్ లెగ్ డౌన్, హ్యాండ్స్ బ్యాక్, ఇలా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు చూసారు కదా వాటి స్ట్రైట్గా ఉండాలి, వంగిపోకూడదు, స్ట్రైట్ కూర్చోవాలి. బౌత్ లెగ్ స్ట్రైట్ ఉండాలి అనమాట. అప్ రెడీ, డౌన్ బ్యాక్, అప్ డౌన్ అప్. చూసారు కదండి నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని కిడ్నీకి సంబంధించినవి కానివ్వండి లోయర్ బాడీకి, అదేవిధంగా మనకి థైరాయిడ్, షుగర్ వీటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. చూడడానికి చిన్న సింపుల్గా ఉంటుంది, కానీ మీరు ప్రతిరోజు చేయగలిగితే దీనికి ఏది సంబంధం లేదండి, కానీ కొంచెం శ్రమ అనేది యాడ్ చేయగలిగితే మనం ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం.